నూతన మార్కెట్ యార్డ్ కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ పొగాకు రామచంద్ర మాట్లాడుతూ, గత ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయం దండగానే నినాదంతో పనిచేస్తే ప్రియతమ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు, తనయుడు అయినటువంటి ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవసాయం పండుగానే నినాదంతో రైతు భరోసాతో ఆర్బీకేలతో ముందుకు వెళ్తున్నారు. కార్యవర్గంలో సామాజిక సాధికారత న్యాయం పాటించి మైనారిటీ ఆడబిడ్డకు చైర్మన్ గా అవకాశం కల్పించినందుకు సంతోషంగా ఉందని ఉపన్యసించారు. అవకాశం ఇచ్చిన హిందూపురం ఇన్ఛార్జ్ కురుబ దీపమ్మకు ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. చైర్మన్ గారికి, కమిటీకి, వేదిక మీద ఉన్న పుర ప్రముఖులు, పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా హిందూపురం ప్రాంతం నుంచి అశేషంగా విచ్చేసిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు నమస్కారాలు తెలియజేస్తూ పెద్దలు వెంకటరామరెడ్డి గారు చెప్పినట్లు గతంలో ఒక ముఖ్యమంత్రి వ్యవసాయ పండగ అంటే స్వర్గీయ దివంగత మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయ దండగ కాదు పండగ చేస్తానని చెప్పేసి ఎప్పుడో 1984లో ప్రారంభించిన ఆంధ్రీ నివాసుల సమితిని డెవలప్ చేసి అనేక కాలువలు వినివాయులు కట్టిస్తూ హిందూపురం వంటి మనసిరా వంటి మెట్ట ప్రాంతానికి నీటిని సప్లై చేసినటువంటి సాగునీరు తాగునీరు సప్లై చేసినటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు, ఆ రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పిస్తూ మరి ముస్లింలను ఓటు బ్యాంక్గానే వాడుకున్నటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు ఒక్కరంటే ఒక్క మంత్రిని కూడా కేటాయించలేదు. మళ్ళా మహానాయక రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలకు 5 మందికి ఎమ్మెల్యే టికెట్లు కేటాయించి మరి హిందూపురం నుంచి ఓడిపోయినటువంటి ఇక్బాల్ గారికి ఎమ్మెల్సీగా కేటాయించిన ఘనత, మరి ముస్లింలో 5 మందిలో ఒకరికి మంత్రి పదవి ఇచ్చి ఉప ముఖ్యమంత్రికి చేసిన ఘనత కూడా మన జగన్మోహన్ రెడ్డి గారే తెలియజేస్తూ మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకు 70% అన్ని రంగాల్లో కేటాయిస్తూ ఈరోజు సంక్షేమ పథకాల్లో 84% ముస్లిం ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకే అందుతూ ఉన్నాయి. కేవలం 10% మాత్రమే అగ్రవర్ణ పేదలకి అందుతున్నాయి. అంటే సంక్షేమ పథకాల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకి కేటాయించిన ఘనత మన రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారిని అని తెలియజేస్తూ మరి బీసీలో కూడా చాలా మంది ప్రతి మేజర్ క్యాస్ట్కి ఒక్కొక్క మంత్రి పదవి ఇచ్చి సమన్వయం చేసినటువంటి జనత ఆ రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తూ ఈ అవకాశం ఉన్నటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. తర్వాత జామియా మస్జిద్ ముతువల్లి గారు ఊరుల్లా గారిని 2 నిమిషాలు